अंदर की नमस्कार मन विशाखपन विजयनगर श्रीकाकुम मूड जिल की रैत उपयोगपे विधा 107 संवसाल कम मन अनकापल्ली व्यवसाय विश्वविद्यालय स्थापित संगति मी अंदर तुम आ रोज आ विश्वविद्यालय कोसम 107 ఎకరాల సుమారు కేటాయించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్షేత్రం నుంచి పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరుకు రైతులకు వ్యాపారం చేసే రైతులందరికీ కూడా పరిశోధనలు చేసి ఆ పరిశోధనలు చేసిన తర్వాత రైతులకు వ్యాపారంలో ఉన్నటువంటి కొన్ని కిటుకులు చెప్పి రైతులందరికీ ఎంతో ఉపయోగపడే సంగతి కూడా మనం చూశాం ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి మరి ఈవేళ అటువంటి విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు సబో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈవేళ మన మీ ఎమ్మెల్యే గారు అనకాపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనేక సందర్భాల్లో అక్కడే ఆ విశ్వవిద్యాలయం కేటాయించిన 107 ఎకరాల్లోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసాం అక్కడే పెడతామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను చూశాను ఈవేళ వ్యాపారదారుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి క్షేత్రం అది ఆ విద్యాలయం దాంట్లో మీరు 30 ఎకరాలు మెడికల్ కాలేజ్ కి ఇచ్చేస్తే ఇంకా ఎంత ఉంటదనిక ఇంకా ఉంటే 60 70 ఎకరాలు ఉంటుంది ఇప్పుడు 60 70 ఎకరాలు ఏం పరిశోధన చేస్తారండి దాని వల్ల లాభమే ఉంది రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి వస్తుంది కదా పరిశోధన కేంద్రానికి నష్టం జరుగుతుంది కదా అంటే బాగా ఆలోచించేయండి ప్రభుత్వం మా చేతిలో ఉంది అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టం అంటే మేము ఏం చెప్పలేం ఎప్పుడో పెద్దలు ఆ రోజుల్లో పెట్టినటువంటి విశ్వవిద్యాలయం ఇది ఎంతో మంది రైతులకు ఉపయోగపడింది ముఖ్యంగా చెరుకు రైతులకు కానీ వరి రైతులకు కానీ రకరకాల వ్యాపారాలు చేసిన అందరికీ కూడా ఎంతో ఉపయోగపడినటువంటి క్షేత్రం ఆ క్షేత్రాన్ని పాడు చేద్దని తగించి కాదు మెడికల్ కాలేజ్ తేవడం మంచిదే చాలా మంచి పని చేశారు కాదంటలేదు నేను చాలా అవసరం కూడా మెడికల్ కాలేజ్ వేరే స్థలం చూడండి అనకాపల్లి స్థలాలు లేవు ఆ 3 స్థలాలు ఉన్నాయి ఈ నేషనల్ హైవే పక్కన ఎక్కడ పెట్టినా అందరికీ అందుబాటులో ఉంటుంది ఇతర జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది మన అనకాపల్లికి మంచి పేరు వస్తుంది అంటే ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మంత్రి గారిని అందరిని రిక్వెస్ట్ చేసేదంటే ఆ విశ్వవిద్యాలయాన్ని పాడు చేయొద్దండి అలాగే ఉంచండి అంచేత ఒకసారి మరొకసారి ఆలోచించేయండి పట్టుదల ఉంది మనకి ఇక పట్టుదలకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు రెండోది ఏంటంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు చంద్రబాబు నాయుడిని అడిగి పట్టుదలగా మనకి మన ప్రాంతానికి పరిశోధన కేంద్రాన్ని అది ఏంటంటే హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో అది ఆల్రెడీ రన్ అవుతుంది దానికి ఆఫీస్ కూడా ఏర్పాటు చేశారు అనకాపల్లిలో దానికి ఎంతో కొంత డబ్బు నాకు ఐడియా లేదు కానీ కొంత డబ్బు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కేటాయింపు చేయడం జరిగింది మెయింటెనెన్స్ కోసం అది చాలా ఉపయోగం ఇతర మన జిల్లాల్లో మన 3 జిల్లాల్లో అరటి తోటలు కానీ మామిడి తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ కాయగూరలు కానీ జీడి తోటలు కానీ విపరీతంగా ఉన్నాయి దాని మీద కూడా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరిశోధన కేంద్రాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనకాపల్లి నుంచి కడప జిల్లాకి తీసుకెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేశారు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి మరి మన ప్రాంతానికి ఉపయోగపడేటంటే క్షేత్రాన్ని కడపలో తీసుకెళ్లవలసిన అవసరం ఏముందండి కడపలో ఆల్రెడీ 2-3 ఉన్నాయి కదా ఆల్రెడీ నాకు తెలిసి కావాలి కొత్తది ఏర్పాటు చేసుకోండి మా వెనకబడిన ప్రాంతమే మీరే చెప్తారు మా 3 జిల్లాలో మరి వెనకబడిన ప్రాంతానికి రైతులకు ఉపయోగపడేటువంటి హార్టికల్చరల్ పరిశోధన కేంద్రాన్ని తీసుకెళ్లిపోతే రైతులకు అన్యాయం జరుగుతుందండి మరి రైతు ప్రభుత్వం అంటారు ఒక పక్క రైతులకు అన్యాయం చేస్తున్నారు అంటే దయించి మీకు కావాల్సి కడపలో పెట్టుకున్నారు ఉద్దన్న ఎవరన్నారండి ముఖ్యమంత్రి గారు అంటే మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అక్కడ ఉన్న ఎంపీ గారు కూడా పట్టుదలగా వ్యవహరించి మన క్షేత్రాన్ని మన పరిశోధన కేంద్రాన్ని అక్కడే ఉంచేలాగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా దీనికోసం డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అంటే పట్టుదల వద్దు రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి
మనం ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అంటే మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. రాజకీయాలు శాస్త్రం కాదని మీ అందరికీ తెలుసు. అంటే ఒకసారి మరొకసారి ఆలోచించేయమని మనం చేస్తాం. ఇచ్చేదంటే గతం కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజు దాడి వీరభద్ర గారు అధికారులు ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనకాపల్లికి వైస్ వ్యవసాయ పాలిటిక్ కాలేజీ తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? హాస్టల్ బిల్డింగ్స్ హాస్టల్స్ కూడా ఇచ్చారు. మరి ఆ రోజు అతను చేయడం వల్ల, ఆ పాలిటిక్ కాలేజీ రావడం వల్ల ఎంతమంది చదువుకున్నారండి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి? ఇవాళ వీరభద్ర గారు అధికారం లేకపోవచ్చు, కానీ వీరభద్ర గారు చేసిన పని శాశ్వతంగా ఉండిపోయింది కదా. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి చోడవరం ఏరియాలో కృషి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం అని చెప్పి శాంక్షన్ చేశారు. ఆరు వెంకయ్యనాయుడు గారు చొరవతో వచ్చింది అది. అది అనకాపల్లిలో పెట్టాలనుకున్నాం, కానీ స్థలాలు లేకపోవడం వల్ల చోడవరం ఏరియాలో అక్కడ స్థలం ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా స్థలాలు ఇచ్చారు, అప్పుడు కలెక్టర్ గారు కూడా సహకరించారు. ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఉపయోగం ఉందండి రైతులకి? అక్కడ కూడా పరిశోధనలు జరుగుతున్నాయి, కొత్త కొత్త వ్యవసాయ విధానం ఎలా చేయాలి, ఇంకా ఉత్పత్తి ఎలా పెంచాలి, వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పరిశోధనలు జరుగుతున్నాయి. అటువంటి కేంద్రం రావడం వల్ల మనకి ఎంత ఉపకారం జరుగుతుందండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి వల్ల అక్కడ క్షేత్రం వచ్చింది. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి సహకారంతో రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదండి. ఈవేళ మెడికల్ కాలేజీకి మేము ఎవరూ వ్యతిరేకం కాదు, అవసరం కూడా మంచిదే చేయడం. మా సహకారం ఎప్పుడు ఉంటుంది, అంత సహకారం ఉంటుంది. అలాగని చెప్పి ఉన్నదాన్ని నిర్వీర్యం చేయడం మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయదారులకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ప్రభుత్వంలో ప్రతి విషయంలో కూడా రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు విత్తనాలు కూడా మీరు సరిగ్గా లేపారు, వరి విత్తనాలు కూడా సరిగ్గా సప్లై చేయలేపారు, సరే అయిపోయింది. ఇప్పుడేమో యూరియా అవసరం రైతులకి, యూరియా కొరత వచ్చింది, రైతులు అల్లాడిపోతారు యూరియా సమయం ఇది, యూరియా వేసే సమయం. మరి మా ఎమ్మెల్యే గారు ఉన్న నర్సిపట్నం ఎమ్మెల్యే గారు మనం నేను ఈ విషయం చెప్తే మాట్లాడితే ప్రశ్నలో యూరియా కావాల్సినంత ఉంది, చాలా టన్నులు యూరియా గొడవసలో ఉంది, అయ్యన్న పాత్రి గారు కనపట్టలేదేమో అన్నాడు. నిజమే, నాకు కనపడకపోయినా పర్లేదు, రైతులకైనా కనపడాలి కదా. మరి రైతులు కనపడితే రోడ్డు మీద ఏం తిరుగుతారండి? అంచేత ఇలా సొల్లు మాటలు మానేసి బాధ్యత మీ బాధ్యత, మీరు ఎమ్మెల్యే మీరు అధికారులు ఉన్నారు, మీ బాధ్యత. అంచేత యూరియా కొరతుందని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దృష్టి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి యూరియాని తెప్పించి రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత మీకుందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, రైతులందరూ కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు యూరియా కోసం, వాళ్ళందరికీ కావాల్సిన యూరియా తెప్పించి వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.